नमस्ते वेलकम टू वन टीवी न्यूज़ मुंदिगा हेडलाइंस దేశంలో సైబర్ కమాండర్స్ ఏర్పాటు దిశగా కేంద్ర సర్కార్ సైబర్ దాడులను అడ్డుకోవడమే లక్ష్యమంటూ వెల్లడి మంత్రి శ్రీనివాస్ గౌడ్కు తెలంగాణ హైకోర్టులో ఊరట ఎన్నిక రద్దు పిటిషన్ను కొట్టివేసిన కోర్ట్ అత్యుత్తమ బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రపంచ స్థాయి బోధనే కారణమంటున్న ఐఎస్బి డిప్యూటీ డీన్ कावेरी जलाल व्यवहार पै स्टालिन कीलक निर्णय कर्नाटक नीति विडुदल चेयालंटू असेंब्लीलो तीर्मानम దేశంలో నానాటికి సైబర్ దాడుల ముప్పు పెరిగిపోయిన నేపథ్యంలో కొత్తగా సైబర్ కమాండర్స్ విభాగాన్ని కేంద్ర సర్కార్ ఏర్పాటు చేయనింది. దీని ద్వారా తదుపరి తరం సైబర్ దాడులకు సన్నద్ధంగా ఉండాలన్న యోచన కనిపిస్తుంది. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలీస్ దళాలు కేంద్ర పోలీస్ బలగాల నుంచి చురుకైన వారిని నియమించుకొని సైబర్ నైపుణ్యాలు దాడుల విషయంలో వారిని సుశిక్షితులుగా కేంద్ర హోంశాఖ తీర్చిదిద్దనుంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ మహబూబ్ నగర్కు చెందిన రాఘవేందర్ రాజు 2019లో హైకోర్టులో పిటిషన్ వేశారు. 2018లో ఎన్నికల అఫిడవిట్లో శ్రీనివాస్ గౌడ్ తన ఆస్తులు అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని దీని కారణంగానే మంత్రి ఎన్నికను రద్దు చేయాలని వారు కోరారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు పిటిషన్ను కొట్టేస్తూ తీర్పును వెలువరించింది. అత్యుత్తమ బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిలిచింది. అసోసియేషన్ ఆఫ్ ఎంబీఏ నుంచి మరోసారి గుర్తింపు పొందినట్లు ఐఎస్బి తెలిపింది. ఈ సందర్భంగా ఐఎస్బి డిప్యూటీ డీన్ ఆచార్య రామభద్రన్ తిరుమలై మాట్లాడుతూ తాము అందిస్తున్న ప్రపంచస్థాయి బోధన లోతైన పరిశోధన నిపుణులైన అధ్యాపక వర్గం అంతర్జాతీయ స్థాయి వసతులు సంస్థను ఉన్నతంగా నిలుపుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో తమ సంస్థకు వరుసగా గుర్తింపు లభిస్తుందని చెప్పారు.
कावेरी जलाल व्यवहारं पै तमिलनाडु मुख्यमंत्री कीलक निर्णय तीसुकुन्नारु। तमिलनाडु कर्नाटक मध्य राजकीय सेगलु पुट्टिस्तुन्न नेपथ्यंलो नीटि विडुदलकु अक्कड प्रभुत्वानि आदेशिंचालंटु केंद्रान्नि डिमांड् चेस्तू मुख्यमंत्री स्टालिन् प्रत्येक तीर्मानान्नि शासनसभलो प्रवेशपेट्टारु। बीजेपी मिनहा प्रधान प्रतिपक्षमैन अन्ना डीएमके इतर पार्टीलु मद्दतु तेलिपाय एकग्रीवंगा नेरवेरिनट्लु सभापति अप्पावु प्रकटिंचारु। స్విస్ బ్యాంకులో ఖాతా తెరిచిన భారతీయులు భారతీయ సంస్థల జాబితా కేంద్ర ప్రభుత్వానికి అందింది। సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన 5వ జాబితాను స్విట్జర్లాండ్ అందజేసింది। అందులో వ్యాపారస్తులతో పాటు కార్పొరేట్లు ట్రస్టులకు చెందిన 100ల అకౌంట్ల వివరాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు। ఇదివరకు 4 జాబితాలను ఆ దేశం పంపించింది। తాజా జాబితాలో మొత్తం 104 దేశాలకు చెందిన 36 లక్షల ఖాతాల వివరాలు ఉన్నాయి। అమెరికాకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగులకు లే ఆఫ్ పేరుతో షాక్ ఇచ్చింది। అమెజాన్ కమ్యూనికేషన్స్ విభాగంలోని అమెజాన్ స్టూడియోస్, అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్ లో పనిచేస్తున్న 5% ఉద్యోగులను ఇంటికి పంపించింది। అమెజాన్ గ్లోబల్ కమ్యూనికేషన్ టీమ్ లో పనిచేస్తున్న వారిలో వీరు 1% ఉద్యోగులకు సమానమని డెడ్లైన్ తన కథనంలో తెలిపింది। సంఖ్యాపరంగా ఎంత మందిని తొలగించింది మాత్రం వెల్లడించలేదు। పారిశుద్ధ్యపరంగా మరో విప్లవం చెన్నైలో మొదలైంది। తొలిసారిగా ఆడవారి కోసం ప్రత్యేకంగా మొబైల్ షీట్ టాయిలెట్లు ప్రవేశపెట్టారు। మహిళలకు భద్రతగా సౌకర్యంగా ఉండేలా డిజైన్ చేశారు। ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఈ వాహనాలకు ఆదరణ పెరుగుతుంది। నగరంలో పింక్ రంగులో తిరుగుతున్న షీట్ టాయిలెట్ వాహనాలు మహిళలను ఆకట్టుకుంటున్నాయి। చాలా చోట్ల వాటిని విరివిగా వినియోగించుకుంటున్నట్లు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు ప్రకటిస్తున్నారు। ప్రస్తుతం నగరంలో తొలివిడతగా 15 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు। ఇందుకోసం 4.37 కోట్ల రూపాయలు వెచ్చించారు। భారతీయ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఇండియన్ 2 ఒకటి। తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలక అప్డేట్ ను నిర్మాణ సంస్థ పంచుకుంది। ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా డబ్బింగ్ పనులు కూడా షురు చేసింది। ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ గ్లింసన్ ను విడుదల చేసింది। అందులో శంకర్, కమల్ హాసన్ ఇద్దరు డబ్బింగ్ స్టూడియోలో కనిపించారు। దీంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు అర్థమవుతుంది। యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు।
భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన తమ 12 మంది పూర్వ విద్యార్థులను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఘనంగా సత్కరించింది. ఇజ్రోకు చెందిన శాస్త్రవేత్తలు ఇంజనీర్లుగా ఉన్న ఐఐటి విద్యార్థులు నగరంలోని పలు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులతో ఓవర్ ది మూన్ విత్ టీమ్ చంద్రయాన్ 3 పేరిట ఐఐటి ప్రాంగణంలోని కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సంభాషించారు. సత్కారాలు అందుకున్న వారిలో ఐఐటి మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో పిహెచ్డి పూర్తి చేసి డాక్టర్ ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్, చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ వీరముత్తువేల్ కూడా ఇందులో ఉన్నారు. ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును ఇప్పటివరకు విచారిస్తున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను మార్చుతున్నట్లు ఏసీబీ కోర్టులో సిఐడి మెమో దాఖలు చేసింది. దర్యాప్తు బాధ్యతల నుంచి అడిషనల్ ఎస్పీ జయరామరాజును తప్పించి ఆయన స్థానంలో డీఎస్పీ విజయభాస్కర్ కు బాధ్యతలను అప్పగించారు. ఇకపై ఈ కేసు దర్యాప్తు అధికారిగా విజయభాస్కర్ వ్యవహరించబోతున్నారు. మధ్యప్రదేశ్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలతో అధికార బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దీంతో ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఏకంగా 7 ఎంపీలను బీజేపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి 2020 మార్చి మధ్య 15 మినహా బీజేపీ గత 4 పర్యాయాలుగా అధికారంలో ఉంది. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కమలం పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. सांसद जी, हमारे अध्यक्ष जी, हमारे रज्जू जी, हमारे गुरु जी, हमारे सारे वरिष्ठ नेता यहाँ बैठे सर, जहां भी जाते तो बहने पकड़ लेती, घर देख लो टूटी टपरिया में पड़े. अब कोई योजना नहीं थी, आवास योजना में नाम छूट गए, तो नई योजना जिसके अभी आवेदन भरवा रहे मैंने बना दी, मुख्यमंत्री लाडली बहना आवास योजना. और ये पूरी सूची बना है, इसकी जांच करेंगे और जांच करके जिनके पास मकान नहीं है उनको मकान बनाने के लिए पैसा देंगे, पूरे मध्य प्रदेश में, केवल बुधनी में नहीं, पूरे मध्य प्रदेश में, ताकि रहने के लिए छोटा हो लेकिन घर हो जाए. इवी इपड़ बुलेटिन डिटेल्स, नेक्स्ट बुलेटिन लो मल्ली कलुद्दाम.